హలో ఎవ్రీవన్, ఈరోజు మనం అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుసుకుందాం. అసలు ఎవరి అనుపమ పరమేశ్వరన్? అనుపమ పరమేశ్వరన్ ఒక ఇండియన్ యాక్ట్రెస్. ఆమె తెలుగు ఇంకా మలయాళం సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆమెకి ఒక ల్యాండ్ మార్క్ మూవీస్ చెప్పాలి అంటే ఆమె చేసిన ఫస్ట్ డెబ్యూ మూవీస్ అంటే మేరీ జార్జ్, ఇంకా ప్రేమం అలాంటి మూవీస్లో ఆమె మంచి పేరును సంపాదించుకుంది. ఈమె 18 ఫిబ్రవరి 1996 పుట్టింది. ఇరింజల్ కూడా అనే ఏరియాలో, అది కేరళలో ఉంది. ఇప్పుడు ఆమెకి 25 సంవత్సరాలు. ఇంకొక తమ్ముడు ఉన్నాడు, అతని పేరు అక్షయ్ పరమేశ్వరన్. వీళ్ళ అమ్మ నాన్న పేరు సునీతా పరమేశ్వరన్, ఇంకా పరమేశ్వరన్. ఆమె ఫస్ట్ మూవీ వచ్చి ప్రేమం, అది 2015లో తీసింది. ఫస్ట్ ఆమె ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఆమె ఒక కాలేజ్ డ్రాప్అవుట్, కానీ ఆమె మేజర్డ్ ఇన్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. దాంతో ఆమెకి ఇప్పటికీ చాలా స్కిల్సే ఉన్నాయి. ఈమె ఫుడ్ గురించి వస్తే, ఏం ఒక నాన్ వెజిటేరియన్, ఈమెకి ట్రావెలింగ్, ఇంకా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అసలు ఫస్ట్ అనుపమ పరమేశ్వరన్ సినిమాలోకి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఆమె ఫస్ట్ తన డెబ్యూ సినిమా ప్రేమం తీయడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ సినిమా సక్సెస్తో ఆమెకి 2వ సినిమా ఇక్కడ అవకాశం వచ్చింది, అదే గేమ్స్ అండ్ అలీస్. దాని తర్వాత తెలుగు ఇండస్ట్రీకి రావడంతో ఆమెకి అప్పటికే మలయాళం ఇండస్ట్రీలో చేసిన పర్ఫార్మెన్స్కి తెలుగు సినిమాల్లో రావడం రావడం చాలా సినిమాసే ఆఫర్స్ వచ్చాయి. ఆ ఆఫర్స్ పట్టుకొని ఫస్ట్ మూవీ అ చేసింది, తెలుగు ఫస్ట్ డెబ్యూట్ మూవీ. దాని తర్వాత ప్రేమం, అది తమిళ్లో డెబ్యూట్ మూవీ. ఇవన్నీ 2016లో వచ్చిన మూవీలు. ఇప్పుడు 2017లో ఆమె శతమానం భవతి తీసింది, అది తెలుగు మూవీ. దాని తర్వాత జొమ్మేటి శివశమం శంగల్ అనే ఒక మలయాళం మూవీ తీసింది. దాని తర్వాత ఉన్నది ఒక్కటే జిందగీ, తెలుగు సినిమా తీసింది. 2018లో కృష్ణార్జున యుద్ధం, అది తెలుగు సినిమా తీసింది. దాని తర్వాత తేజ్ ఐ లవ్ యూ, తెలుగు సినిమా తీసింది. హలో గురు ప్రేమ కోసం, తెలుగు సినిమా తీసింది. ఇప్పుడు చెప్పండి, మీరు ఎంతమంది హలో గురు ప్రేమ కోసం చూశారు? చాలామందికి అన్ని సినిమాలు చూసి ఎంతో ఒప్పుకుంటారు, కానీ చాలామంది ఖచ్చితంగా అనుపమ పరమేశ్వరన్ కోసం సినిమా చూస్తారు. హలో గురు ప్రేమ కోసంలో అనుపమ పరమేశ్వరన్ కాకుండా ఇంకెవరు నటించిన ఆ పాత్ర నిలబడింది. హలో గురు ప్రేమ కోసంలో అంత బాగా నటించింది, ఆ ఒక్క పాత్రతో ఆమె ఒక స్టార్ అయితే పెరుగుతుంది. ఆమెకి ఆమె సినిమాలలో బాగా హిట్ అయిన సినిమాలు హరో గురు ప్రేమ కోసం కూడా ఒకటే, అది 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ది వచ్చి స్తమానం భవతి, 2వది వచ్చి ఉన్నది ఒకటే చెందింది, 3వది వచ్చి హలో గురు ప్రేమ కోసం. అయితే ఫస్ట్ హలో గురు ప్రేమ కోసం ఉండాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆ సినిమా నా అంటే ఫేవరెట్. ఇకపోతే మళ్ళా సినిమాల్లో ఆమె ఎన్ని సినిమా చేసిందా అనే లిస్ట్కి వచ్చేస్తే, 2019లో మళ్ళా నట సార్ప బొమ్మ అనే ఒక కన్నడ సినిమా తీసింది, అది కన్నడలోని ఫస్ట్ డెబ్యూ సినిమా. దాని తర్వాత రాక్షసుడు సినిమా తీసింది, అది తెలుగులో సినిమా. 2020లో ఆమె మణియారి ఎల్లి అశోకన్ అనే ఒక మలయాళం సినిమా తీసింది. 2021లో ఆమె ఫ్రీడమ్ అట్ ద రేట్ ఆఫ్ మిడ్ నైట్ సినిమా తీసింది, అది మలయాళంలో తీసింది. దాన్ని యూట్యూబ్ ఒరిజినల్ షార్ట్ ఫిల్మ్. దాని తర్వాత తల్లి పోగొత్తే అనే ఒక తమిళ సినిమా తీసింది. ఇప్పుడు ఆమె లేటెస్ట్ అప్కమింగ్ ఫిలిం వచ్చేసి 18 పేజెస్. ఇవే ఫ్రెండ్స్ మన అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుసుకోవాల్సినట్టు. అనుపమ పరమేశ్వరన్ అంటే ఇప్పుడు వస్తున్న ఒక స్టార్ గురించి ఇంతకు మించి మనమేం తెలుసుకోలేదు, కానీ ఒకటి మాత్రం నిజం, అనుపమ పరమేశ్వరన్ ఏదో ఒకరోజు పెద్ద స్టార్ అయినప్పుడు మనం ఫీల్ అవుతాం. మనకి చిన్న వయసు నుంచే పెద్ద స్టార్ ఫ్యాన్ కదా. అయితే ఒక విషయం మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి, చరిత్రలో చాలామంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు, కానీ కొంతమంది మాత్రం ల్యాండ్ మార్క్ వేసుకుంటారు వాళ్ళకంటూ వాళ్ళు. ఒక మాట చెప్పాలంటే మహానటి, నాకు తెలిసి నా సెన్స్కి నేను నెక్స్ట్ మహానటి అనుపమ పరమేశ్వరనే అవుతుంది అనుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ వీడియో చూసాక మీ అభిప్రాయం ఎక్కడ కింద కామెంట్లో చేయండి.